பண்டக சீசன் பச்சை சிந்தே ஆர்எஸ் பிரதர்ஸ் டே வெல்டாமா ஆர்எஸ் பிரதர்ஸ் லோ விவாஹ மரியு பண்டக வேடுகலு పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచిపట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్. సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ నెల్లూరు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ పి సుధాకర్ రావు, చైర్మన్ సుశీల నేత్రాలయ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ నెల్లూరు. ఈరోజు నేను చిన్నపిల్లలకు ఎలాంటి కంటి వ్యాధులు వస్తాయి, వాటి గురించి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి వాళ్ళ చూపు సరిగ్గా ఉంటేనే వాళ్ళు జీవితంలో ముందుకు పోతారు కాబట్టి మనం చిన్నపిల్లల కంటి రక్షణ గురించి కొన్ని జాగ్రత్తలు, తర్వాత వాళ్ళకు వచ్చే వ్యాధుల గురించి సమగ్రంగా చెప్పేదానికి నేను ఈ కార్యక్రమాన్ని ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా ఫస్ట్ జబ్బు చిన్నపిల్లలు పుట్టిన అంటే వచ్చేది నవజాత శిశువులు అంటారు, అంటే ప్రిమెచ్యూర్ బేబీస్. చాలామంది పూర్తిగా నెల నిండిన తర్వాత పుడితే మనకి ఏం కంటికి ఏం పెద్ద ప్రాబ్లమ్స్ ఉండవు, కాకపోతే కొంతమంది డెలివరీస్ 30 మంత్స్కే డెలివరీ అయిపోతారు, లేకపోతే డెలివరీ అయి బిడ్డ పుట్టినా కూడా వాళ్ళ వెయిట్ 1500 గ్రామ్స్ కానీ 2000 లోపల ఉంటుంది. అట్లా లో వెయిట్ బేబీస్ ఉంటారు, వీళ్ళు నవజాత శిశువులు అంటారు. వీళ్ళకి కంటిలో ROP అంటే రెటినోపతి ఆఫ్ ప్రిమెచ్యూరిటీ అనే జబ్బు వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఈ జబ్బు గురించి ప్రతి పేరెంట్ కూడా తన చైల్డ్ లో వెయిట్ బేబీ పుట్టినప్పుడు ఖచ్చితంగా మనసులో ఉంచుకోవాలి. అదేవిధంగా వీళ్ళని ట్రీట్ చేసేటువంటి నియోనటల్ స్పెషలిస్టులు కూడా ఆ చైల్డ్కి ఈ ROP జబ్బు ఉందా లేదా అనేది మంచి రెటినా స్పెషలిస్ట్ తోటి చూపించుకొని ఏదైనా ఉండుంటే దాన్ని చిన్న అప్పుడే చాలా అర్లీగా ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళకి మంచి చూపు వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఈ ROP అనేది రెటినాలో వచ్చే జబ్బు. మన సుశీల నేత్రాలయంలో డాక్టర్ నేహా సుధాకర్ గారు మంచి ఆర్ఓపీ స్పెషలిస్ట్. ఈమె ఇప్పటికే చాలా హాస్పిటల్స్లో ముఖ్యంగా మన కిమ్స్ అంటే కానివ్వండి, పద్మావతి వైద్యశాల, తర్వాత సెయింట్ జోసెఫ్ హాస్పిటల్, వీటన్నిటిలో కూడా నవజాత శిశువులను చూస్తున్నారు. సో ఈ చైల్డ్ 2 కేజీస్ కంటే తక్కువ పుట్టినప్పుడు ఏమవుతుందంటే కంటి రెటినాలో ప్రాబ్లం వస్తుంది. న్యూ వెజల్స్ ఫామ్ అయ్యి ఆ న్యూ వెజల్స్ గ్రోత్ అయినప్పుడు రెటినా తెగిపోయేదానికి ఆస్కారం ఉంది, పూర్తిగా అంధత్వం వచ్చేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రతి న్యూబార్న్ చైల్డ్ ఎస్పెషలీ ప్రిమెచ్యూర్ బేబీస్ని పుట్టిన తర్వాత అట్లీస్ట్ 1 మంత్ లోపల ఐ స్పెషలిస్ట్ తీసుకొచ్చి మా చైల్డ్కి ROP ఉందా లేదా తెలుసుకోవాలి. ఇది తెలుసుకుంటే ఇప్పుడు అర్లీ స్టేజెస్లో కానీ ROP ఉంటే మనం లేజర్ చికిత్స ద్వారా దాన్ని నయం చేయొచ్చు. ఒకవేళ ఆ స్టేజ్ కూడా దాటి స్టేజ్ 2 స్టేజ్ 3కి వచ్చినప్పుడు రెటినల్ సర్జరీస్ కూడా చేసి కొంతవరకు చూపు తెచ్చేదానికి ఆస్కారం ఉంది. పూర్తిగా నెగ్లెక్ట్ చేసి ఆ బిడ్డ ఒక సంవత్సరం పెరిగిన తర్వాత చూస్తే ROP చూపు అయిన తర్వాత మనం ఏం చేయలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి నవజాత శిశువులందరినీ కూడా ఖచ్చితంగా రెటినా స్పెషలిస్ట్ దగ్గర చూపించుకోవాలి. దీనికి మా హాస్పిటల్ మంచి అవకాశము ఇస్తుంది. తర్వాత రెండో ప్రాబ్లం, నేను మామూలుగా చూసేది ఎట్లా అంటే చిన్నపిల్లలు పుట్టిన తర్వాత చిన్నపిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొస్తుంటారు, కంటిలో నీళ్లు కారుతున్నాయని. దీన్ని కంజినిటల్ డయాక్రోసిస్టైటిస్ అంటారు, అంటే కంటిలో నుంచి ముక్కులో పోవాల్సినటువంటి డక్ట్ ఫామ్ కానందువల్ల ఈ చిన్న చిన్న బేబీస్కి అంటే ఫుల్లీ డెవలప్డ్ బేబీస్ అయినా కావచ్చు 1 మంత్ తర్వాత నీళ్లు కారడం ప్రారంభిస్తుంది. సో దీనికి ఇనీషియల్గా మెడికల్ ట్రీట్మెంట్ తోటి చిన్న మసాజ్ లాగా ఇచ్చి యాంటీబయాటిక్ డ్రాప్స్ ఇచ్చేస్తే తగ్గిపోతుంది. 1 ఇయర్ లోపల తగ్గకపోతే ప్రోబింగ్ అనే చిన్న సర్జికల్ చికిత్స ద్వారా దీన్ని సరిచేయచ్చు. దెన్ మూడో ప్రాబ్లం, చాలామంది పిల్లల్ని ఎస్పెషల్లీ నిద్రపోయేటప్పుడు మనం చూస్తుంటాం కళ్ళు రుద్దుకుంటూ ఉంటారు అన్నమాట. ఎందుకు ఇంట్లో రుద్దుతారు, కళ్ళు అంతా ఎర్రగా అయిపోతుంటాయి. సో పేరెంట్స్కి చాలా యాంగ్జైటీ వచ్చేస్తుంది, మా చైల్డ్కి ఏమవుతుంది అని. దీన్ని స్ప్రింగ్ కెటార్ ఆర్ వెర్నల్ కంజంక్టివైటిస్ అంటారు. అంటే ఇది మెయిన్గా డస్ట్ అలర్జీ వల్ల, పిల్లలు ఎక్కువగా డస్ట్లో ఆడిన దానివల్ల ఈ స్ప్రింగ్ కెటార్ అనేది వస్తుంది. దీని ముఖ్య లక్షణం వచ్చి కళ్ళు రుద్దుకోవడం, జిల రావడం, తర్వాత తీగలుగా డిశ్చార్జ్ రావడం వస్తుంది. వీళ్ళని కూడా మనం ఈ జబ్బు 4-5 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వాళ్ళకి వాడే మెడికేషన్స్
ఎలాంటి టాక్సిక్ ఎఫెక్ట్ రాకుండా ఆఫ్థల్మాలజిస్ట్ యొక్క పర్యవేక్షణలో వాడుకుంటే దీనివల్ల కంటికి ఏం ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఏమవుతుందంటే దీనికి కొంతమంది స్టీరాయిడ్ డ్రాప్స్ వాడినప్పుడు తొందరగా ఉపశమనం దొరుకుతుంది. సో పేరెంట్స్ ఏమనుకుంటారంటే ఈ డ్రాప్స్ తెచ్చుకొని వాడుకుంటే సరిపోతుంది కదా అని అవే డ్రాప్స్ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు వాడతారు. దానివల్ల ఏమవుతుందంటే ఆ చైల్డ్కి గ్లకోమా రావడం కానీ లేకపోతే నీడ్ సుట్టాలు కూడా వచ్చేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఏది చేసినా కూడా ఈ పిల్లల ట్రీట్మెంట్ని నేత్ర వైద్యుని యొక్క సంరక్షణలో చేస్తే మంచిది. తర్వాత థర్డ్ ప్రాబ్లం వచ్చి చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు పగలంతా బాగా ఆడుకుంటారు, రాత్రి కాగానే ఒక వాళ్ళ ఇంట్లో ఉన్న పాప కానీ బాబు కానీ ఆడుకోకుండా ఒక రూమ్లో ఒక మూల కూర్చుంటారు. వాళ్ళ మదర్ గమనిస్తుంది ఎందువల్ల ఈ చైల్డ్ ఇట్లా రాత్రి కాగానే సరిగా ఆడుకోవడం లేదు పిల్లలతోటి, వచ్చి ఇంట్లో కూర్చుంటుంది అని ఆలోచిస్తే దీనికి ముఖ్యమైన కారణం వచ్చి విటమిన్ ఏ డెఫిషియన్సీ, రేచీకటి అంటారు దీన్ని. ఇది ప్రిమెచ్యూర్ చిల్డ్రన్ అంటే 3 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో వస్తుంది. తన తల్లి సరైన ఆహార పదార్థాలు విటమిన్ ఏ ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఇవ్వనందువల్లే జబ్బు వస్తుంది. తల్లి మాత్రం ఫస్ట్ గుర్తుపడుతుంది నా చైల్డ్ రాత్రి కాగానే కనబడలేదు అని కనుక్కుంటుంది, కానీ దానికి కాజ్ కూడా ఆమె అనేది తెలియదు. ఆమె తన చైల్డ్కి సమిష్టి ఆహారం ఇవ్వనందువల్లే జరుగుతుంది. విటమిన్ ఏ అనేది చాలా అన్ని ఆకుకూరల్లో ఉంటుంది, తర్వాత యెల్లో ఫ్రూట్స్లో ఉంటుంది, ఎగ్లో కూడా ఉంటుంది, ఫిష్లో ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఫుడ్ ఇస్తే మనం రేచీకటి నుంచి కాపాడవచ్చు అన్నమాట. తర్వాత చాలామంది పిల్లలు స్కూల్కి పోయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ మా దగ్గరికి వస్తుంటారు, మా పిల్లల్ని బాగా చదివించాలనుకుంటున్నాం సార్ కానీ ఎందుకో చదువు సరిగా అవ్వడం లేదు, ఎప్పుడు స్కూల్ నుంచి రాగానే తలనొప్పి అని చెప్పి అంటున్నారు, మరి దీనికి కాజ్ ఏంది ఎందుకు అర్థం కావట్లేదంటే మేము అలాంటి చిల్డ్రన్ని ఎగ్జామినేషన్ చేసినప్పుడు వాళ్ళలో మయోపియా కానీ హైపర్మెట్రోపియా కానీ అంటే దృష్టిలోపాలు ఉంటాయి. ఆ దృష్టిలోపాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి స్కూల్కి పోయినప్పుడు బోర్డు సరిగా కనిపించదు. సో కనిపించినప్పుడు తప్పులు తడికలు రాసుకుంటారు, లేకపోతే పక్కన పిల్లలు ఏం రాస్తున్నారో చూసి రాసుకోవడం వల్ల తప్పులు జరుగుతాయి. తర్వాత ఈ సైట్ ఉన్నప్పుడు వాటికి అద్దాలు ఇవ్వకపోతే ఏమవుతుందంటే సాయంత్రం అయ్యేటప్పటికి చెవి చాలా హెడ్ఏక్ వస్తుంది. సో ఇది ఏ పని మీద ఆసక్తి ఉండదు, చదువుకోవడం అస్సలు ఉండదు అనమాట. కాబట్టి అలాంటి పిల్లల్ని మనం ముందుగా గుర్తించి వాళ్ళకి సరైన కంటి పరీక్షలు చేసి అద్దాలు ఇస్తే చాలా చూపు బాగా వస్తుంది, చదువులో చాలా చురుకైతారు, ఈ తలనొప్పి కూడా రాకుండా పోతుంది. కాబట్టి చిన్నపిల్లల్లో మనము ఎస్పెషలీ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్లో మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ దృష్టిలోపాలు. ఈ దృష్టిలోపాలు రెండు రకాలు ఉంటాయి, మూడు రకాలు ఉంటాయి. ఒకటి మయోపియా అంటారు, అంటే షార్ట్ సైటెడ్నెస్ అని. తర్వాత హైపర్మెట్రోపియా అంటే లాంగ్ సైటెడ్నెస్ అంటారు. మూడవది అస్టిగ్మాటిస్ అని. ఈ మూడు దృష్టిలోపాలకు కూడా ట్రీట్మెంట్ గ్లాసెసే. చిన్నపిల్లలకి గ్లాసెస్ ఇస్తే హ్యాపీగా ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కాకపోతే ఈ దృష్టిలోపాలు అనేటివి విత్ ఏజ్తో పెరుగుతాయి కాబట్టి ఎవ్రీ ఇయర్ చెకప్ చేయించుకొని అద్దాలు మార్చుకోవాలి. సో ఇట్లాంటి తర్వాత వాళ్ళకి ఎక్కువ నియర్ వర్క్ చేయనీయకుండా చూడాలి. ముఖ్యంగా మనం చూస్తుంటాం ఇప్పుడు ఇళ్లల్లో చిన్న బిడ్డన పుట్టిన బిడ్డని దగ్గర నుంచి స్కూల్కి పోయే పిల్లడి వరకు ఎప్పుడు ట్యాబ్స్లో కానీ సెల్లో కానీ ఉంటారు. తన తల్లి బిడ్డకు అన్నం పెట్టాలంటే ఒక చిన్న ట్యాబ్ ఆన్ చేసి వాళ్ళకి చిన్న గేమో లేకపోతే ఏదో కామెడీస్ అవి పెడితే, సీరియల్స్ పెడితే దాన్ని చూస్తూ వాళ్ళు తింటారనేది అలవాటు చేస్తాం మనం. అట్లే ఈ స్కూల్ పిల్లలు కూడా వీడియో గేమ్స్కి అలవాటు అయిపోతారు. స్కూల్ నుంచి రాగానే ఆ సెల్ తీసుకోవడం, వీడియో గేమ్స్ ఆడడం. ఈ నియర్ విజన్ ఎక్కువగా వాడినందువల్ల మయోపియా అనేది పెరుగుతుంది అన్నమాట. కాబట్టి ముఖ్యంగా బ్లూ రేస్ కూడా, ఈ లైట్ రేస్ బ్లూ రేస్ కూడా కంటికి మంచిది కాదు. కాబట్టి పిల్లల్ని సాధ్యమైనంత వరకు ఈ సెల్ నుంచి కానీ ట్యాబ్స్ నుంచి కానీ దూరంగా ఉంచి ఎప్పుడైతే చదువుకోవాలంటే ట్యాబ్లో చదవాలంటే చదువు వరకు మాత్రమే దాన్ని రెస్ట్రిక్ట్ చేస్తే మంచిది. కాబట్టి పిల్లల్ని చాలా వరకు మీరు ఈ సెల్ దగ్గర నుంచి దూరంగా ఉంచాలని నేను మనవి చేసుకుంటున్నాను. దాని తర్వాత ఇంకొకటి, ఇంకొక ఇంపార్టెంట్ ప్రాబ్లం చిన్నపిల్లల్లో వచ్చి మెల్లకన్ను. పురాతన కాలంలో మెల్లకన్ను చూస్తే ఏమనేవాళ్ళు అంటే మెల్లకన్ను అంటే చాలా అదృష్టం చైల్డ్కి అనేవాళ్ళు. అది చాలా తప్పు. మెల్లకన్ను అంటే గుడ్డి కన్ను అని అర్థం. మెల్లకన్ను వచ్చిందంటే ఆ కన్నులో చూపు సరిగా లేకపోతేనే అది మెల్ల వస్తుంది. కాబట్టి వాళ్ళని మనము 6 to 10 ఇయర్స్ లోపల కనుక్కొని మెల్లకన్ను వచ్చినప్పుడు దాని సరైన ట్రీట్మెంట్ గ్లాసెస్ కానివ్వండి, ప్యాచింగ్ కానివ్వండి, లేకపోతే సర్జికల్ ట్రీట్మెంట్ కానీ ఇస్తే వాళ్ళు అంధత్వం నుంచి మనం కాపాడవచ్చు. ఆ మెల్లకన్ను ఉన్న వాళ్ళని అట్లే వదిలేస్తే అంబ్లియోపియా అనే జబ్బు వచ్చి పూర్తిగా అంధత్వం వచ్చేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి మెల్లకన్ను అనేది మంచిది కాదు. మెల్లకన్ను ఉన్న ప్రతి చైల్డ్ కూడా కంటి డాక్టర్ దగ్గర చూపించుకోవాలి,
పీరియాడికల్గా చెకప్ చేయాలి. వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ ఇస్తే వెళ్ళకన్న నుంచి అంధత్వం నుంచి కాపాడవచ్చు. ఇంకా తర్వాత ఇంకా పిల్లల్లో ఇంకొకటి ఏమంటే జబ్బు గేమ్స్. చాలా గేమ్స్ ఆడుతుంటారు ఇంటి దగ్గర. గేమ్స్ ఎంత బాగా ఆడతారంటే వాళ్ళు వాళ్ళకి ఏమన్నా అవుతుందని కూడా వాళ్ళు ఏం పట్టించుకోరు. పరిగెత్తడం కానీ అటు దూకడం ఇట్లా దూకడం, తర్వాత ముఖ్యంగా ఈ సీరియల్స్ వచ్చినప్పుడు రామాయణం మహాభారత్ ఆ ఆరో హెడ్ తోటి బాణంలాగా ఆడడం, తర్వాత దీపావళి మనకి రాబోతుంది ఇప్పుడు త్వరలో, దీపావళి వచ్చినప్పుడు ఆ చిచ్చుబొట్టులు దగ్గర నుండి వెలిగించడము లేకపోతే టపాకాయలు పేల్చడము, వీటి వల్ల ఏమవుతుందంటే కంటికి దెబ్బలు తగిలేందుకు ఆస్కారం ఉంది. ఏ వస్తువు అయినా చాలా ఎక్కువ వెలాసిటీ వచ్చి కన్ను మీద కొడితే చాలా డ్యామేజ్ అవుతుంది. ఎస్పెషలీ చిల్డ్రన్లో ఈ ఇంజరీస్ అనేవి చాలా కామన్ అనమాట. ఎస్పెషలీ మేము పిల్లల్ని చూస్తుంటాము, స్కూల్కి పోయేంతవరకు ఏ ప్రాబ్లం ఉండదు. ఒకసారి వాళ్ళకి హాలిడేస్ ఇస్తే ఇంట్లో వచ్చి గేమ్స్ ఆడుకుంటూ కన్ను దెబ్బలు కొట్టుకుంటారు. వాళ్ళు పెన్తో గుచ్చుకుంటారు, పెన్సిల్తో గుచ్చుకుంటారు. కాబట్టి చాలా వరకు పిల్లల్ని హాలిడేస్ ఇచ్చినప్పుడు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత ఈ ఫెస్టివల్స్ వచ్చినప్పుడు, ఫెస్టివల్స్ ఎస్పెషలీ దీపావళి వచ్చినప్పుడు అందరికీ చాలా ఇష్టం ఉంటుంది అవన్నీ కలర్ కలర్ లైట్స్ చూడాలని, తర్వాత టపాసులు పేల్చాలని, చిచ్చుబుట్లు పేల్చాలని, రాకెట్లు పెట్టాలని చాలా అనుకుంటారు. కానీ చాలా జాగ్రత్తగా మనం కంటిని సంరక్షించుకుంటూ పండుగ చేసుకుంటే నాలుగు చాలా మనకి చాలా సంతోషంగా ఉంటుంది. లేకపోతే ఏమాత్రం దెబ్బ తగిలి కన్ను పోయినా కూడా దీపావళి చాలా బాధాకరం అయిపోతుంది అన్నమాట. కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్న జాగ్రత్తలు మనం తీసుకోవాలి. వైభవాన్ని తెలుగు నేల నలు చెరగులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్. శుభమస్తు షాపింగ్ మాల్, డిఆర్సి సెంటర్, నెల్లూరు. ప్రతి చైల్డ్ కూడా లేయంగానే ఫస్ట్ మార్నింగ్ లేయంగానే మంచి చల్ల నీళ్లతోటి కళ్ళు కడుక్కుంటే ఆ రోజు పండుకున్నప్పుడు వచ్చేటువంటి క్రిములన్నీ కూడా పోతాయి, వాష్ చేసేయచ్చు. తర్వాత సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి ప్రతి చైల్డ్. సమతుల్యం అంటే ప్రతిరోజు చికెన్ మటన్ తినాలని కాదు, వెజిటబుల్స్ ఎస్పెషలీ గ్రీనీ లీఫీ వెజిటబుల్స్ చాలా మంచివి, విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకి టొమాటోస్ అంటే ఫేవరెట్ ఉంటారు, టొమాటోస్లో కూడా వెరీ రిచ్ ఇన్ విటమిన్ ఏ ఉంటుంది. మామిడి పండు అది కూడా చాలా మంచిది. ఇవన్నీ లేకున్నా కనీసం ఒక బాయిల్డ్ ఎగ్ డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇస్తే దాంట్లో విటమిన్ ఏ ఉంటుంది, ప్రోటీన్స్ కూడా ఉంటాయి, కాబట్టి వాళ్ళకి మంచిగా కన్ను అభివృద్ధి చెందడానికి ఆస్కారం వస్తుంది. ఇదే కాకుండా మనం చదువుకునేటప్పుడు కూడా పుస్తకాలు లైట్ బుక్ మీద పడేటట్టు చూసుకోవాలి. లైట్కి ఎదురుగా కూర్చొని బుక్ చదివితే ఆ లైట్ రేస్ కంటి మీద పడి చాలా స్ట్రెయిన్ అవుతాయి. సో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే తప్పకుండా మనం ఈ కంటి వ్యాధుల నుంచి మనం కాపాడవచ్చు. ఇవి కాకుండా కొంతమంది చిన్నపిల్లల్లో నీటి శుక్లాలు కూడా వచ్చేదానికి ఆస్కారం ఉంది. శుక్లాలు అనేటివి పుట్టుకతోనే వస్తాయి కొంతమంది పిల్లలకి. ఎస్పెషలీ తల్లి గర్భము ఫస్ట్ 3 మంత్స్ ఆఫ్ ట్రైమెస్టర్లో ఏదైనా ఫీవర్ వస్తే దాన్ని రుబెల్లా అంటారు. ఆ ఫీవర్ వల్ల పుట్టే బిడ్డ తర్వాత ఫీవర్ తగ్గిపోయినా కూడా ఫస్ట్ 3 మంత్స్లో కానీ ఫీవర్ వస్తే తల్లికి పుట్టే బిడ్డకి శుక్లం వచ్చేదానికి ఆస్కారం ఉంది. అట్లా శుక్లం వచ్చినప్పుడు పుట్టిన బిడ్డకి వెంటనే ఆపరేషన్ చేస్తే చూపు అంధత్వం రాకుండా కాపాడవచ్చు. సో ఈ కంటిలో వచ్చేటువంటి చిన్నపిల్లల్లో వచ్చేటువంటి శుక్లాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మామూలుగా పెద్దలకు వచ్చే శుక్లాల వల్ల ఏం ప్రమాదం ఉండదు, ఎందుకంటే ఒక ప్రతి వ్యక్తి కూడా తన జీవితం అంతా మంచి చూపుతో ఉంటాడు. తర్వాత ముసలి వయసు వచ్చిన తర్వాత శుక్లాలు వస్తాయి, అప్పుడు ఆపరేషన్ చేసినప్పుడు రెటినా ఫుల్గా డెవలప్ అయి ఉంటుంది, కాబట్టి వాళ్ళకి మంచి చూపు వచ్చేదానికి ఆస్కారం ఉంది. బట్ చిన్నపిల్లల్లో ఫస్ట్ 3 ఇయర్స్ చాలా ఇంపార్టెంట్. ఆ కంటి నరము స్టిమ్యులేట్ కావాలంటే లైట్ రేస్ రెటినా మీద పడాలి. సో అప్పుడు ఏదైనా అబ్స్టికల్ వస్తే ఈ శుక్లం లాగా అబ్స్టికల్ వచ్చినప్పుడు అది స్టిమ్యులేషన్ డిప్రైవేషన్ సిండ్రోమ్ అని వచ్చి వాళ్ళకి ఆపరేషన్ చేసినా కూడా చూపు సరిగా రాదు. కాబట్టి ఈ కంటి శుక్లాలు చిన్నపిల్లల్లో వచ్చినట్టు గమనిస్తే ముఖ్యంగా వాళ్ళకి లైట్ వేసినప్పుడు వైట్ రిఫ్లెక్స్ ఉంటుంది చిన్నపిల్లవాడికి, అట్లా ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి తగిన శస్త్రచికిత్సలు చేస్తే మంచి చూపు వచ్చడానికి ఆస్కారం ఉంది.
కొంతమందికి నీటి శుక్లాలు కూడా వస్తాయి, దాన్ని బోఫ్థాల్మాస్ అంటారు. ఇది చాలా రేర్ డిసీజ్, ఒక్కోసారి వంశపారంపర్యంగా రావచ్చు. బోఫ్థాల్మాస్ వచ్చినప్పుడు వాళ్ళ కళ్ళు చాలా పెద్దగా కనిపిస్తాయి. ఎట్లా కనిపిస్తాయి అంటే ఒక ఆక్సై లాగా, ఒక బఫెలో ఐస్ లాగా పెద్ద, చాలా పెద్దగా కనిపిస్తాయి. వెంటనే వాళ్ళని కానీ కంటి డాక్టర్కి తీసుకొస్తే ఇంట్రాక్యులర్ ప్రెషర్ అని చెప్పి చూస్తాము. చూసినప్పుడు అది కంటి లోపల ఉన్నటువంటి ఐఓపి అంటారు దాన్ని, అంటే మనకు జస్ట్ లైక్ బీపీ కంటికి కూడా కొంత ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ ఎక్కువైనందువల్ల కంటినారం పలచబడి చూపు అందత్వం వచ్చేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి అలాంటి చైల్డ్ని చాలా అర్లీగా కనుక్కొని సరి అయిన మెడికల్ ట్రీట్మెంట్ కానివ్వండి, లేకపోతే లేజర్ చికిత్స, లేకపోతే గ్లకోమా ట్రీట్మెంట్, సర్జికల్ ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళకి మంచి చూపు వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఇవన్నీ కూడా మనము చిన్నపిల్లల్లో వచ్చేటువంటి కంటి జబ్బుల గురించి మనం తెలుసుకున్నాము. కాబట్టి మనం మనకెంత ఇప్పుడు చిల్డ్రన్ అంటే చాలా ప్రెషర్స్ అనమాట, ఎందుకంటే వన్ చైల్డ్ కానీ టూ చైల్డ్ నామ్గా ఉంది. కాబట్టి మనకు ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని మన పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకుంటే వాళ్ళు మంచి చక్కటి చూపుతోటి భవిష్యత్తులో మంచి పౌరులుగా మనము చూడవచ్చు. నీటి కాసులు ఆ నీటి శుక్లాలు అంటే గ్లకోమా అంటారు. గ్లకోమా అంటే ఏమంటే మన ఐలో ప్రెషర్ పెరిగినప్పుడు గ్లకోమా అనే జబ్బు వస్తుంది. ప్రతి మనిషికి కూడా ప్రతి ఐ కూడా ఎట్లుంటుందంటే ఒక సైకిల్ ట్యూబ్ లాగా ఉంటుంది. సైకిల్ ట్యూబ్కి ఎక్కువ గాలి కొడితే బరస్ట్ అయిపోతుంది, తక్కువ గాలి కొట్టినప్పుడు ఏమైందంటే అది మడత పడిపోయి పోయేదానికి ఆస్కారం ఉండదు. సో ఆ ట్యూబ్లో ఉన్నటువంటి గాలి సరిగ్గా ఉన్నప్పుడే అది చక్రం బాగా తిరిగి ముందుకు పోయేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అదే మాదిరిగా కంటిలో కూడా ఐ లోపల ఇంట్రాక్యులర్ ప్రెషర్ అని చెప్పి ఉంటుంది. ఇది మామూలుగా 15 నుంచి 25 వరకు ఉంటుంది, మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీ. ఈ 25 మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీ దాటిందంటే ఏమవుతుందంటే కంటి ప్రెషర్ ఎక్కువైపోయినప్పుడు ఆ ప్రెషర్ ఆప్టిక్ నర్వ్ మీద పడి ఆప్టిక్ నర్వ్ వచ్చి పల్చగా అయిపోయి చూపు పోయేదానికి ఆస్కారం ఉంది. శుక్లం అనేది ఓల్డేజ్లో మనం వాడేట ఉన్నటువంటి క్రిస్టలైన్ లెన్స్ తెల్లగా అయినందువల్ల శుక్లం వస్తుంది. సో పూర్తిగా చూపు పోయినా శుక్లం ఆపరేషన్ చేసిన తర్వాత చూపు వచ్చేదానికి ఆస్కారం ఉంది. బట్ నీటి శుక్లాలు అనేటువంటివి మళ్ళీ 50 ఇయర్స్ ఆఫ్ ఏజ్లోనే వస్తాయి. దీంట్లో మనిషికి తెలియకుండా చూపు హరిస్తుంది అనమాట. దీంట్లో రెండు రకాలు ఉంటాయి, ఓపెన్ యాంగిల్ గ్లకోమా, క్లోజ్డ్ యాంగిల్ గ్లకోమా అని. ఈ చుక్క ఓపెన్ యాంగిల్ గ్లకోమా అనేది సైలెంట్ కిల్లర్ ఆఫ్ విజన్ అంటారు. అంటే ఎందుకంటే పేషెంట్కి ఎందుకు తనకి చూపు పోయింది అనేది తెలియదు. స్ట్రైట్గా చూసినప్పుడు చూపు బాగానే ఉంటుంది, కానీ పక్కన దృష్టి క్షేత్రము చిన్నగా క్షీణిస్తూ వచ్చి వాళ్ళు చూపు తగ్గింది అని కనుక్కునేటప్పుడు చాలా డ్యామేజ్ అవుతుంది. ఆ డ్యామేజ్ అయినప్పుడు పోయిన చూపు వచ్చేదానికి ఆస్కారం లేదు. కాబట్టి నీటి శుక్లాలు అనేటువంటివి చాలా జాగ్రత్తగా చాలా అర్లీగా కనుక్కుంటే అవి ప్రోగ్రెస్ కాకుండా పూర్తి అంధత్వం రాకుండా కాపాడవచ్చు. సో దీనికి చదువుకున్న వ్యక్తికి చదవలేని వ్యక్తికి కూడా ఏం పెద్ద తేడా ఉండదు. మేము చూస్తుంటాము మా ప్రాక్టీస్లో మంచి చదువుకున్న వ్యక్తి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మా హాస్పిటల్ సూపరింటెండెంట్ ఒకసారి వచ్చినాడు నా దగ్గర. వచ్చి నేను నైట్ ఆపరేషన్ చేయాలని అబ్డోమిన్ ఓపెన్ చేసినాను, సగం కడుపు కనిపిస్తుంది సగం కనపడలేదు అన్నాడు. సో ఏమైందో భయమై వచ్చేసినాను అని చెప్పని చూస్తే ఆయనకి గ్లకోమా ఉంది. గ్లకోమా ఉంది మీకు అంటే ఆయన చాలా ఆశ్చర్యపోతున్నాడు. నేను ఎవ్రీ ఇయర్ చెకప్ చేసుకొని అద్దాలు మార్చుకుంటున్నాను, నాకేం వేరే సింప్టమ్స్ ఏం లేవు, అయినా నాకు గ్లకోమా ఎట్లా వస్తుంది అంటాడు. సో ఆయనకు ప్రెషర్ తీసినప్పుడు 37 ఉండింది. తర్వాత దృష్టి క్షేత్రంని ఫీల్డ్ అనలైజర్ ద్వారా మేము చెక్ చేస్తాము. చేసినప్పుడు ఆల్మోస్ట్ 40-50% ఆఫ్ విజన్ వెళ్ళిపోయింది, దృష్టి క్షేత్రం క్షీణించింది. సో ఆయనకి నేను చెప్పినప్పుడు ఆయన చాలా ఆశ్చర్యపోతున్నాడు. నేను మెడికల్ ఫీల్డ్లో ఉండి నేనే కనుక్కోలేకపోయినాను, అంటే ఇంకా కామన్ మ్యాన్కి ఎలా ఉంటుందో మనం ఊహించవచ్చు. సో ఈ దృష్టిలో ఈ గ్లకోమాలో ముఖ్య సింప్టమ్స్ ఏముంటాయంటే ఓపెనింగ్ గ్లకోమాలో డల్ బోరింగ్ హెడ్ ఏక్స్ అంటారు. అంటే సాయంత్రం అయితే చిన్నగా తలనొప్పి వస్తూ ఉంటుంది 40 ఇయర్స్ దాటిన తర్వాత. తర్వాత దగ్గర చూపు చూడాలంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. సో డాక్టర్ దగ్గరికి పోతారు, కంటి అద్దాలు తీసుకుంటాడు. తీసుకుంటే ఒక 6 మంత్స్ వాడిన తర్వాత మళ్ళీ కనిపించడు, మళ్ళీ అదే కనపడలేదని మళ్ళీ డాక్టర్ దగ్గర పోతే మళ్ళీ నంబర్ పెంచి ఇస్తాడు ఇంకో డాక్టర్. అది ఇంకో 6 మంత్స్ తర్వాత మళ్ళీ పెంచాలి. సో ఇట్లా ఫ్రీక్వెంట్ చేంజ్ ఆఫ్ గ్లాసెస్ అయితే ఉంటాయి. దీనికి కాజ్ వచ్చి గ్లకోమా అనమాట. ప్రెషర్ ఎక్కువైనప్పుడు ఆస్కింగ్ పవర్ ఫర్ గ్లాసెస్ ఆల్సో విల్ గో అప్. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు
చూసే డాక్టర్లు ముఖ్యంగా మనం చాలామందిని చూస్తుంటాం ఇప్పుడు కంప్యూటరైజ్డ్ ఐ టెస్టింగ్ సెంటర్స్ అని చెప్పి డాక్టర్ లేకుండా అద్దాలు ఇస్తుంటారు కంటి అద్దాల షాప్స్లో. ఆడపోయినప్పుడు ఈ పొరపాటు జరిగేదానికి ఆస్కారం ఉంది, ఎందుకంటే కంటి వైద్యుల దగ్గరికి వచ్చినప్పుడు మీకు విజన్ చెకప్ే కాకుండా లోపల కంటి నరం ఎలా ఉంది, 50 ఇయర్స్ దాటితే కంటిలో ప్రెషర్ ఎంత ఉంది అవన్నీ కూడా మెజర్ చేస్తాం మేము రొటీన్గా. కాబట్టి మీరు అద్దాలు అవసరమైనప్పుడు ఇట్లా ముఖ్యంగా 40 ఇయర్స్ దాటిన తర్వాత తప్పకుండా కూడా మీరు కంటి వైద్యం దగ్గరికి వచ్చి ఈ గ్లకోమా మీద ఒక దృష్టి పెట్టుకొనే చెకప్ చేయించుకోవాలని చెప్పి మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ గ్లకోమా అనేది ఎంత అర్లీగా కనుక్కుంటే అంత మంచిది కాబట్టి, అంత విజువల్ డ్యామేజ్ ఉండదు కాబట్టి మనం మంచి డాక్టర్ దగ్గర చూపించుకొని మంచి గ్లాసెస్ తీసుకోవాలి. తర్వాత ఇంకా యాంగిల్ క్లోజర్ గ్లకోమా అనేది ఇంకోటి ఉంటుంది. దీంట్లో పేషెంట్కి రాత్రి కాగానే లైట్ చుట్టూ కలర్స్ కనిపిస్తాయి ఇంద్రధనుసు లాగా, దీని కలర్డ్ హ్యాలోస్ అంటారు. సో పేషెంట్ వచ్చి చెప్తాడు యాంగిల్ క్లోజర్ గ్లకోమాలో పేషెంట్కి సిమ్టమ్స్ వస్తాయి, సడన్గా పెయిన్ వస్తుంది, సడన్గా కళ్ళు ఎర్రగా అవుతాయి, చూపు అంతా బ్లర్ అయిపోతుంది, మళ్ళీ ఒక్కొక్కసేపు అనుకుంటాడు ఆటోమేటిక్గా చూపు బాగా వచ్చేస్తుంది, రెడ్నెస్ తగ్గిపోతుంది. ఇది ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ యాంగిల్ క్లోజర్ గ్లకోమా అంటారు, ప్రోడ్రోమల్ స్టేజ్ అంటారు. కానీ కొంత ప్రోగ్రెస్ అయిన తర్వాత ఆ యాంగిల్స్ పూర్తిగా క్లోజ్ అయినప్పుడు ఇంకా చాలా ప్రెషర్ పెరిగిపోయి పూర్తిగా సడన్గా చూపు తగ్గిపోతుంది అన్నమాట. నిన్నటి వరకు బాగుంటాడు, పొద్దున్న లేయంగానే సివియర్ పెయిన్ తోటి కన్నంతా ఎర్రగా అయిపోయి చూపు లేకుండా వస్తారు. అప్పుడు మేము ప్రెషర్ చూసినప్పుడు 70-80 ఉంటుంది. సో అలాంటి కేసెస్ని యాంగిల్ క్లోజర్ గ్లకోమా అంటారు. వీటిని కూడా మనం అర్లీగా కనుక్కుంటే డాక్టర్ దగ్గర 40-50 ఇయర్స్ అప్పుడు దృష్టి లోపాలకు వచ్చినప్పుడు ఒక చిన్న పరీక్ష చేస్తారు కంటి డాక్టర్లు, గోనియోస్కోపీ అని. ఈ గోనియోస్కోపీ చేసినప్పుడు వాళ్ళ యాంగిల్స్ నార్మల్గా ఉన్నాయా, నేరోగా ఉన్నాయా, లేకపోతే గ్లకోమా వచ్చేదానికి ఛాన్స్ ఉందా కనుక్కోవచ్చు. గ్లకోమా వచ్చేదానికి ఛాన్స్ ఉంది అని కనుక్కున్నప్పుడు వాళ్ళకి లేజర్ తోటి స్మాల్ హోల్ లాగా, అంటే ఆ నల్లగుడ్డలో చిన్న హోల్ వేస్తాం ఐరిడాక్టమీ అంటారు, దాని చేసిన దానివల్ల ఈ నీడ్ శుక్లాల నుంచి మనము చాలా వరకు బయటపడవచ్చు. సో ఏమేదేమైనా ఈ దృష్టి కంటి నీటి శుక్లాలు అనేటివి చాలా ఇబ్బందికరమైనటువంటి ప్రాబ్లం, ఇది కూడా వన్ ఆఫ్ ద లీడింగ్ కాజ్ ఆఫ్ బ్లైండ్నెస్ ఇప్పుడు. కాబట్టి దీన్ని మనం అర్లీగా కనుక్కొని అర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా దీనికి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ మొడాలిటీస్ మందులు ఉన్నాయి. కాకపోతే మందులు ఒకసారి డయాగ్నోస్ చేసిన తర్వాత జీవితాంతం వాడాల్సి ఉంటుంది. తగ్గకపోతే లేజర్ చికిత్స చేస్తాము, లేజర్ వల్ల కూడా తగ్గకపోతే అప్పుడు ఆపరేషన్ చేస్తాము. కాబట్టి నీటి శుక్లాలను మనం నెగ్లెక్ట్ చేయకూడదు. 40 ఇయర్స్ దాటిన ప్రతి వ్యక్తి, ముఖ్యంగా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ గ్లకోమా ఉంటే, షుగర్ వ్యాధి ఉంటే, బీపీ ఉంటే, వాళ్ళు ఖచ్చితంగా కూడా డాక్టర్ కాళ్ళు మర్చిపోయినా కూడా మీరు గుర్తు చేసి నా కంటిలో ప్రెషర్ ఎంత ఉంది, నాకేమైనా గ్లకోమా రావచ్చా అని అడిగి తెలుసుకొని ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో వెడ్డింగ్స్ అండ్ ఫెస్టివల్స్, పెళ్లిళ్లకు మరియు పండుగలకై సరికొత్త డిజైన్లలో పట్టు చీరలు, మెన్స్ ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ అతి తక్కువ ధరలకే, కాంచీపురంలో సొంత మగ్గాలపై తయారు చేసిన పట్టు చీరలు కంచి ధరలకే, ఏ ఇంట శుభకార్యమైన సాంప్రదాయ వస్త్రాభరణాలకు తొలి అడుగు ఇక్కడే సౌత్ ఇండియా షాపింగ్ మాల్, మద్రాస్ బస్టాండ్ సెంటర్, జీటీ రోడ్, నెల్లూరు.